వీళ్ళు మత రాజకీయాలు చేస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ఇది రాముడిని అడ్డం పెట్టుకున్నాడు సంథింగ్ ఏదో కానీ నిజంగానే మరి ఈ రోజున ఇరవై రెండవ తారీఖున మరి శ్రీరామ మందిరం ఓపెన్ కాబోతుంది అయోధ్యలో సో కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏంటి స్టాండ్ ఎందుకంటే దీని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి మీద కానీ దీని మీద ఎవరో సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అన్న చిన్న క్వశ్చన్ మందిర్ ఓపెన్ చేయడాన్ని మేము తప్పుపట్టే ఓకే కాకపోతే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను గతంలో మీరు ఇంకొక సందర్భంలో ఇంకో ఛానల్ ద్వారా నా ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన ఇప్పుడు నేను వృత్తిపరంగానే చెప్తా సరే ఒక డాక్టర్ని ఓకే ఉదాహరణకి మన ఇంట్లో వరకు హార్ట్ అటాక్ వస్తుంది ఇంట్లో దేవుని గుడి కూడా ఉంటుంది మొదట గుడికి పోం కదన్న మొదట పోయి దేవుని దగ్గర డైరెక్ట్ పెట్టాం కదా మొదట ఎక్కడ తీసుకెళ్తా హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ అవుతున్నప్పుడు పోయి దేవుణ్ణి ప్రార్థిస్తాము ఆపరేషన్ సక్సెస్ కావాలని సో ఫస్ట్ ప్రయారిటీ నా ప్రకారం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకారం కానీ హాస్పిటల్ కట్టి దాని లోపల గుడిని ఏర్పరచు ఇది నమ్మకం హాస్పిటల్ అవసరం నువ్వు నమ్మకాన్ని చూపించి నువ్వు అవసరాన్ని గుంజేసుకునే ప్రయత్నం చేస్తున్నావు దాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది వాళ్ళకి వాళ్ళకేముందన్నా వాళ్ళు కేవలము రాముని అంటారు మేము రాముడు వినాయకుడు మేము అందరూ దేవుళ్ళు ఒకటే అని అంటాము దేవుళ్ళందరినీ గౌరవించుకోవాలి మనదొక సెక్యులర్ కంట్రీ సరే ఈరోజు మీరు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని విభజిస్తారు పొద్దున కేవలం నిజంగానే మీరు అన్నట్టు హిందువులే ఉంటే మళ్ళీ అప్పుడు కూడా విభజిస్తారు వీళ్ళు శివస్తులు వీళ్ళు వైష్ణవస్తులు వీళ్ళు రాముని పూజిస్తారు వీళ్ళు వినాయకుని పూజిస్తారు అప్పుడు కూడా మళ్ళీ విడగొడతారు ఈ విభజించి పాలించడం అనేది రేపొద్దున తన్నుకొని సస్తము ఆ ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది డివైడ్ అండ్ రూల్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే భారతదేశాన్ని మొత్తం కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి ఈ కల్చర్ గతంలో మనం గ్రామాల్లో చూడొచ్చు గ్రామాల్లో కులాలకి మతాలకు అతీతంగా వరుసలు పెట్టి పిలుచుకుంటాం చిన్నా పెద్దాన్న మామయ్య అల్లుడు అత్తమ్మ అని చెప్పని ఈ రోజు ఆ ఉందా ఈ చిచ్చులు పెట్టి కొట్లాడు పెట్టుకుంటే ఈ లాగుతాయా సరే నిజంగానే అన్నాడు రేపు పొద్దున అఖండ భారత్ అని వాళ్ళు అనే నినాదంతో ఉత్త హిందువులు అంటే నిజంగా అప్పుడు కలిసిమెలిసి ఉంటారు మళ్ళీ అందులో క్యాస్ట్ డివిజన్లు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అని మళ్ళీ ఎస్సీలలో వచ్చినప్పుడు మళ్ళీ సబ్ డివిజన్లు మాలా మాదిగా అని చెప్పి బీసీలు వచ్చినప్పుడు మున్నూరు కాపులు గౌడులు యాదవ్లు మళ్ళా పంచాయతీ మళ్ళీ ఓసీ వచ్చినప్పుడు రెడ్డి వెల్మ మళ్ళా రెడ్డి వచ్చినప్పుడు ముఠాటి రెడ్డి గుడాటి రెడ్డి మళ్ళీ వెలుమలు అంటే పద్మనాయక వెల్మ వెల్మ రాస వెల్మ సీమ వెల్మే ఎందుకు కాంగ్రెస్ పార్టీ మానవత్వం కోసం పనిచేస్తుంది ప్రజల అవసరం కోసం పనిచేస్తుంది ప్రజల యొక్క బాధల్ని తీర్చనీకి పనిచేస్తుంది కానీ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలి అధికార ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ పనిచేయదు దానికి ఉదాహరణ తెలంగాణని ఇవ్వడమే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాదు పూర్తి స్థాయిలో మట్టుకొట్టుకపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అసొంటి సోనియామ్మ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులు ఎక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ మాట్లాడతారు వారి దెక్కడా అని చెప్పి మాట్లాడతారు ఎక్కడో ఇప్పుడు ఉదాహరణకి మనం పుట్టింది హైదరాబాద్లో మనని మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి మనని తీసుకుపోయి ఎక్కడనో పాండిచెరీలను లేకపోతే ఇంకెక్కడనో లక్షదీప్ ఐలాండ్లో పడేసి నువ్వు దీన్ని డెవలప్ చేయి నువ్వు హైదరాబాద్ని మర్చిపో అంటే మనం ఉండగలుగుతామా అన్న తను ఇటలీలో పుట్టిన తను పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినప్పుడు మన భారతదేశ సంస్కృతిని తను చేసుకుంది తను మన భారతదేశ సంస్కృతిని గౌరవించింది తను మన దగ్గరకు వచ్చి భారత్ భారతీయులని వాళ్ళ కోసం పనిచేసింది పదవి కోసం కాదు తను కావాలనుకుంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది పదవిని త్యాగం చేసింది ఇంకోటి తను వచ్చినప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితులలో తను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది రాజీవ్ గాంధీ గారు చని చంపబడ్డారు రాజీవ్ గాంధీ గారు చంపబడ్డ తర్వాత ఏదైతే భారతదేశ బాధ్యతని అంటే భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఉన్న కొంత శక్తులు ఇవే కొన్ని ఈ శక్తులు మళ్ళీ ఏకమై భారతదేశాన్ని ఎక్కడ ఆగం చేస్తాయి కొట్లాటలు ఎక్కడ పెడతాయి ఇచ్చుకపోతే ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఆ బాధ అయితే ఉంటుందని ఎందుకంటే స్వాతంత్రం తెచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని క్రియ క్రియాశీలక పాత్ర పోషించింది ఈ బీజేపీ పార్టీ నాయకులు వీళ్ళకే కూడా ఉన్నాడన్న వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు వీళ్ళు స్వాతంత్రంలో వీళ్ళ కోసం పోరాటం చేసింది ఎక్కడ వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడతారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళకేం సంబంధం సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకున్న ఉన్న నాయకుడు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు ఏళ్ళ తరబడి జైల్లో ఉన్నారు వీళ్ళ నాయకుని పేరు ఒక్కటి చెప్పమనండి వీళ్ళ నాయకులు ఈ రోజు ఉన్న అమిత్ షాని తడిపారు చేసారు గుజరాత్కి వెళ్ళి తడిపారు చేస్తే నువ్వు రాష్ట్రానికి రావద్దని బయటికి ఎలాగొట్టరు ఆ రోజు అహ్మద్ పటేల్ గారు సోనియా గాంధీ గారు భిక్ష పెట్టకపోతే ఇదే నరేంద్ర మోడీ గారు ఇలా జైల్లో ఉంటుండే కానీ ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పని జైల్లో పెట్టే అవకాశం ఉందా ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టొద్దని చెప్పారు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని మన్మోహన్ సింగ్ గారు జైల్లో పెట్టలే ఇది వాస్తవం కాదా కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ ప్రశ్నించే మీడియాని మేనేజ్ ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్ ఎంతమంది వందలాది మంది మిస్ అయిపోయారు ప్రభుత్వం పైన ప్రశ్నిస్తే ఈరోజు యూపీ బీహార్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో టీవీలో చూపించేది తప్పు వాస్తవంగా అక్కడ ఉన్నది వేరే విషయము జమ్మూ కాశ్మీర్లో ప్రజలు అలమటించకపోతుర్రు తిననీకి తిండి దొరుకుతలేరు జవాన్లు ఆరు తర్వాత బయటికి పోవాలంటే ఎక్కడ చనిపోతామని భయపడుతుండ్రు చూపించేది సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామని చెప్పి చెప్తారు అలా నాయన సర్జికల్ స్ట్రైక్స్ అనేవి ఎప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్యలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ వాటిని బయట పెట్టరు ఎందుకంటే వాటిని బయట పెడితే భారతదేశంలో మతాలు మధ్యలో కొట్లాటలై ఇష్యూస్ అయ్యి అవుట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని నన్ను సీక్రసీగా మెయింటైన్ చేస్తారు దాన్ని బయటపెట్టి అది కూడా రాజకీయం చేస్తారు అసలు వీళ్ళు సాధించిన ఘనత ఏముంది ఎంప్లాయ్మెంట్ రేషియో తగ్గిందా అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే రేషియో తగ్గిందా వీళ్ళు అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి ఏం జరిగింది లేకపోతే వీళ్ళు అన్నట్టు నిజంగా కార్పొరేటేషన్ జరగలేదా వీళ్ళు వచ్చినాక వీళ్ళు సాధించిన ఘనత ఏంటంటే ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ని మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేసేరు ఉన్న ఆస్తులు మొత్తము అదాని అంబానీ కొంతమంది వ్యక్తులకి పూర్తి స్థాయిలో ఆస్తులు కట్టబెట్టరు ఇప్పుడు వచ్చేది అంటే అవి ఏమి డెవలప్మెంట్ చూపించలేక డిమానిటైజేషను ఫ్లాపు రైతు చట్టాలు చట్టాలన్నారు అది ఫ్లాపు నోట్ల బంధు నోట్ల రద్దు చేసే అది ఫ్లాపు ప్రతి ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్నారు ఇప్పటివరకు రూపాయి లేదు జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయమన్నారు ఇప్పుడు జన్ ధన్ ఖాతాలు అన్నట్లనే ఉన్నాయి వాళ్ళతోటి పోటీ ఏందన్న మీరు ఇవే చెప్తున్నారు కానీ ఆర్టికల్ త్రీ గురించి మాట్లాడరు ఒక రామ మందిరం అంటే రామ మందిరం గురించి అంటే ఇది ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకి ఈ బీజేపీ ప్రభుత్వంలోనే కదా ఇవన్నీ కూడా కొలిక్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఇవే చెప్పుకుంటున్నారు కదా అంటే అన్న నేను మీకు అదే చెప్తున్నా దాని వలన దేశానికి మీకు నాకు జరిగింది ఏం లాభం అని అడుగుతుంది రామ్ మందిర్ని నేను కట్టడాన్ని నేను దాన్ని విమర్శిస్తలే నేను కూడా పోతా ఎందుకంటే నేను కూడా దేవుణ్ణి నమ్ముతా నమ్మకం అనేది అందరికీ ఉంటుంది నేను కూడా రామ మందిర్కి పోతాను నేను కూడా పోయి దర్శించుకుంటాను నేను కూడా పూజ చేసుకొని వస్తాను అది నమ్మకం ఓకే ఓకే బట్ అవసరమేది నాకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు కావాల్సింది బా వేరే దేశాల లెక్క చేతి ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవడానికి నాకు కావాలి యువత రాజకీయాల్లోకి రావడం నాకు కావాలి యువత రాజకీయాల్లోకి రావాలంటే మార్పు జరగాలి ఈరోజు యువత రాజకీయాలకు ఎందుకు వస్తలేరు ఇప్పుడు నా సైన్స్ ప్రొఫెషన్లోనే నేను పాలిటిక్స్లో ఉన్నానంటే నన్ను అంటే వెలేసినట్టు చూస్తారు అరే వినికి ఏం తెలుసు చదువు రాజకీయాల్లోకి పోతే ఎందుకు చూస్తున్నారు అట్లా దీనివల్లనే ఆ మార్పు జరగాలనే ప్రయత్నం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీకి తగిన గుణపాఠము తగిన శాస్తి మొన్న ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా చేస్తారు చేయకుండా వీలు చిన్న చిన్న డ్రామాలు ఆడితే ఆ డ్రామాల్ని తిప్పికొట్టడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు బల్మూర్ వెంకట్ సిద్ధంగా ఉన్నాడు